नवोदय विद्यालय समिति ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండి. ఇందులో సీటు వస్తే ఆల్మోస్ట్ స్టూడెంట్ లైఫ్ చాలా ఉన్నతంగా ఉంటుందనేది ఎప్పటి నుంచో వింటున్న మాట. సో అయితే ఇప్పుడు 2023-24 కి సంబంధించి వీళ్ళు ఈ నవోదయ స్కూల్స్లో అడ్మిషన్స్ కోసం ఒక టాలెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దాన్ని సెలెక్షన్ టెస్ట్ అంటారు. సో అది కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ప్రాసెస్ చేయడం స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 31st ఆఫ్ దిస్ మంత్, అంటే జనవరి 31తో ఈ అప్లై చేసుకోవడానికి లాస్ట్ తేదీగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సో ఈ సెలెక్షన్ టెస్ట్ అనేది ఏప్రిల్ 29, 2023 ఉంటుందండి. సో ఒకసారి అసలు ఈ నవోదయ స్కూల్స్ అంటే ఏంటి అనేది, ఒకసారి నవోదయ స్కూల్స్ యొక్క ప్రత్యేకత కూడా ఒకసారి మనం తెలుసుకుంటే, ప్రతి జిల్లాలో కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది వీళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా బాయ్స్కి మరియు గర్ల్స్కి సెపరేట్గా హాస్టల్స్ కూడా ఉంటాయి, కంప్లీట్లీ ఫ్రీ ఎడ్యుకేషను. అలాగే ఈ స్కూల్స్లో గేమ్స్ని మరియు స్పోర్ట్స్ని కూడా ప్రమోట్ చేస్తారు. అదేవిధంగా ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్ అండ్ ఎన్ఎస్ఎస్ కూడా ఈ స్కూల్స్ యొక్క ప్రత్యేకత అనమాట. ఓకే భయ్, ఇదంతా బాగానే చెప్పావు. అయితే ఇప్పుడు ఇందులో అడ్మిషన్ పొందాలంటే అసలు ఎలిజిబిలిటీ ఏంటి అని అనుకుంటున్నారా? సో చెప్తాను వినండి. ఎలిజిబిలిటీకి వచ్చేసరికి ఎవరైతే 2022-23 సంవత్సరంలో 5వ తరగతి కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్లే ఈ సెలక్షన్ టెస్ట్కి. అదేవిధంగా కంపల్సరీ 3వ తరగతి 4వ తరగతి అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వస్తే 2011-2013 మధ్యన పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సెలక్షన్ టెస్ట్కి ఎలిజిబుల్ అండి. ఈ స్కూల్స్కి రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. 75% ఆఫ్ సీట్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో, ఏ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు ఆ జిల్లాకు ఉంటారో వాళ్ళకే కేటాయిస్తారు 75%. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ దివ్యాంగ్ కోటా కూడా ఈ స్కూల్స్లో ఉంది. సో రిజర్వేషన్కి అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే 1/3 సీట్స్ ఉంటాయో అవి స్పెషల్గా గర్ల్స్ కోసం రిజర్వ్ చేసి ఉంచుతారండి. మీ పిల్లలని నవోదయ స్కూల్స్లో చేర్పించి ఉన్నతమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా ఎంతైనా మీ మీద ఉంది. కావున ప్రతి 5వ తరగతి చదివిన విద్యార్థి ప్రతి ఒక్కరూ కూడా ఈ నవోదయ స్కూల్స్కి అనేది అప్లై చేసుకోండి. సెలెక్షన్ టెస్ట్లో ఖచ్చితంగా మీ పిల్లలు అనేది సెలెక్ట్ అయితే వాళ్ళ జీవితమే మారిపోతుంది అనడంలో సందేహమే లేదు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలి. మీకు మీ ఫోన్లోకి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనిపిస్తుంది, ఆ బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీకు ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ రావడం జరుగుతుంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఎలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.